ఎందుకిలా చేస్తున్నావు? నాకు మాత్రం ఎందుకిలా అన్యాయం చేస్తున్నావు? నేను దేని మీద ఆశపడినా నాకు దక్కుండా చేస్తున్నావు. నాకు ఇష్టమైన అన్ని దూరం చేస్తున్నావు. చిన్నప్పుడు బొమ్మను తీసుకెళ్ళిపోయావు, ఒకేసారి నా కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళిపోయావు. ఆఖరికి వాళ్ళ చేతికొచ్చిందనుకున్న మేనేజర్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసావు. ఎందుకయ్యా నన్ను ఇలా హింసిస్తావు? సంగతి నీకు తెలీదు, నాలో దుర్మార్గుని నిద్రలేపి నేను రాక్షసుల మార్క్ ముందే నువ్వు మనిషిగా మారు, మంచినే చెయ్యి. దిస్ ఇస్ మై వార్నింగ్. మళ్ళీ ఇలాంటి ట్విస్ట్లు ఇచ్చావో. హలో, ఇదేంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు? ఒరే బుచ్చుబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అడు చూస్తావేంటి? మన చూపే అంత. ఆ దేవుడు చేసిన తప్పుల్లో ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్ ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చే. చాలా స్పీడ్ గా ఉన్నావు, ఏం బిజినెస్ పెడతావు ఏంటి? అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదే షూరిటీ. ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు. బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏట్రాస్ ఉంది. మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చే. నీ నమ్మకం ఎవడ కావాలా? ఆ బోర్డు మీద అదే రాసిందా? ఆ బోర్డు మీద రాసింది బ్యాంకు మీరు నమ్మడానికి, బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఏంటి? ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరని మాట? ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో, ఇదిగా పెళ్ళి అవ్వక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటే? తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం నమ్మకం నమ్మకం, నమ్మకమే లేకుంటే బతికేది? ఇదిగా నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడు. ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని హామీగా పెట్టాలి, అది గవర్నమెంట్ రూలు. ఓహో అలాగా? ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తుపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు. వాటిని ఎక్కడికెలా తీసుకురావడం? వాటిని ఇక్కడ తీసుకురానక్కర్లేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసుకురా. ఓహో పేపర్లా? బ్యాంక్ లో పట్టుకు వచ్చేస్తాను. నమ్మకం నమ్మకం నమ్మకం. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా. మావా ముందు, మావా మనం ముందు మీద వచ్చామా? కాదు, బైక్ మీద వచ్చాం. ఇది ఒక క్లోజ్ చేయాలి కదా. ఈ షూ ఒకటి. ఇదేంటిది? లెటర్లా ఉంది. ఓ, కవర్ అన్నమాట. అయినా అనాథలకు లెటర్ ఎవరు రాస్తారులే. ఫోటోకి పోజు బాగానే ఇచ్చింది. లవ్ లెటర్ కూడా రాసినట్టుంది. మేము మా అమ్మాయి ఫోటో పంపిస్తున్నాము, మీకు మా అమ్మాయి నచ్చినట్టయితే తెలియజేయండి, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుందాం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాం. అయ్య బాబోయ్, ఏంటి అనుకోకుండా ఫెస్టివల్ ఆఫర్? ఎవరు పంపించుంటారు? అమ్మ గణపతి, మేనేజర్ పోస్ట్ రాలేదని తిట్టినందుకు మ్యారేజ్ చేసి ఇరికించేద్దాం అనుకున్నావా? నీ చీప్ ట్రిక్స్ నా దగ్గర కాదు. అమ్ము, ఆడపిల్ల, పైగా పెళ్లి కాలేదు, చీకట్లో ఒక్కదాని వెళ్తే డేంజరు. ఈ రాత్రికి ఇక్కడే బొజ్జుని పొద్దున్న వెళ్ళిపోవే. ఏంటా స్మైలు? నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నీ ట్రిక్స్కి నేను పన్న వినాయక. దొప్పడు మొత్తం ఎందుకు కప్పుకున్నానో తెలుసా? నీ ఎలకను పంపించి కొరిగించేస్తాని నేను. ఎవరు నువ్వు?
మా ఫ్లాట్లోకి వెళ్ళవచ్చు. రాత్రి నేను తాగున్నా నాకు అన్ని గుర్తే. గుర్తొచ్చింది గుర్తొచ్చింది, నీ ఫోటోకి సంబంధించిన అడ్రస్తో కవర్ ఉండాలి. క్లీన్ అండ్ గ్రీన్, ఇంపార్టెంట్ పడేసినప్పుడు వీళ్ళకి పని మీద శ్రద్ధ పెరిగిపోతుంది. సారీ అండి, రాంగ్ అడ్రస్కి వచ్చి ఇరికిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికైనా వెళ్తారు. పోనీ ఈ లోపల చిన్న అడ్జస్ట్మెంట్ చేయనా. మా వినాయకరావు గారితో ఫ్రెండ్షిప్ చేసి చేసి బోర్ కొట్టేసింది. సరదాగా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం. మీరేం భయపడొద్దండి, నేను చాలా మంచోడిని. ఆయన సంగతి మాత్రం నాకు తెలియదు, ఓకేనా? ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా? నేను చూడరా 7:30 లేచి 7:35 రెడీ. 5 నిమిషాలు ఎలా రెడీ అవ్వరా? బట్టలే చూడడానికి 5 నిమిషాలు కంటే ఎక్కువ ఏం పడతా? పొళ్ళన్న సరిగ్గా తొంకున్నావా? అలాంటి చిన్న చిన్న విషయాలు అసలు పట్టించుకోనరా, డ్యూటీ మైండెడ్. పదరా, సంజయ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటే. నీ కోసమే కాదు, దాని బాయ్ ఫ్రెండ్ కోసం. మధ్యలో నీకేంటి దొరద? అది అడుగు నుంచి చూస్తుంటే మనం దాని చూస్తుంటాం. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి రెడీ అవుతాను. ఎలా ఏదో గోళ. నాకు ఆఫీస్కి టైం అయిపోయింది, సాయంకాలం వచ్చాక సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఓకే బాయ్.